నమస్కారం. ఈఏ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రియుడి కోసం ప్రియురాలు దీక్ష, ఈటల పరామర్శ, అనాథాశ్రమంలో నిత్యావసర సరుకుల పంపిణీ, ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకోమని అడిగితే చివరికి ప్రియుడు మోహం చాటేశాడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్షకు దిగిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నంలో చోటు చేసుకుంది. సీతారాంపట్నానికి చెందిన కొలుకుల ప్రభాకర్, అరుణ దంపతుల కుమార్తె సంధ్య, అదే గ్రామానికి చెందిన అల్లి వరప్రసాద్, శ్యామల కుమారుడు అరుణ్ కుమార్ 2 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. సంధ్య గర్భవతి కావడంతో టాబ్లెట్స్ వేశాడని, పెళ్లి చేసుకోమని అడిగితే మొహం చాటేశాడని, తనకు న్యాయం చేయాలని సోమవారం ప్రియుడి ఇంటి ముందు సంధ్య బయటాయించింది. న్యాయం జరిగే వరకు కదలనని భీష్మించి కూర్చుంది. నన్ను ఇంత వాడుకొని ప్రెగ్నెన్సీ చేసి వదిలేసి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను అంటే 3 సార్లు పంచాయతీ కూడా పెట్టినాం. పంచాయతీ పెట్టినా ఎవ్వరూ న్యాయం చేయలేదు మాకు. బల్బపూర్లో ఇటీవల మృతి చెందిన ఫోటోగ్రాఫర్ శ్రీధర్ రెడ్డికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. మొబైల్ పట్టుకొని వస్తారు. వర్ధనాశ్రమంలో పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ తరపున కొంతం రాహుల్ పుట్టినరోజు సందర్భంగా వారానికి సరిపడ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కొంతం రాహుల్ పుట్టినరోజు సందర్భంగా వర్ధనాశ్రమానికి వారానికి సరిపడా నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ అధ్యక్షుడు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను హంగు ఆర్భాటాలకు ఖర్చు చేయకుండా అనాథ పిల్లలను అక్కును చేర్చుకుని వారానికి సరిపడా నిత్యావసరాలను అందించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోగు భాస్కర్, కర్రె రాజశేఖర్, సాయిరాం, రాజు, గుజ్జల నలీన్, రంజిత్, రోహిత్, వసిన్, సందీప్, సిద్ధులుగౌడ్, దిలీప్, ప్రశాంత్, నాని తదితరులు పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలో డాక్టర్ ఆర్ఏ ఇందిర ఆధ్వర్యంలో ఇందిరా మెటర్నిటీ హాస్పిటల్ను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇందిర మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించి హైరిస్క్ ప్రెగ్నెన్సీ చికిత్స, నార్మల్ డెలివరీ, సిజేరియన్ ఆపరేషన్, పిల్లలు లేని వారికి చికిత్స, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేస్తామని తెలిపారు. దేశంలో బంగారు నగలపై హాల్ మార్కింగ్కు సంబంధించిన హెచ్యుఐడి విధానం ఉపసంహరించుకోవాలని కోరుతూ భారతదేశపు బంగారు నగల వ్యాపారస్తులు ఒక్కరోజు దుకాణాలు మూసివేసి సమ్మె చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కర్నూలు జిల్లా చాగాళ్లమర్రిలో సోమవారం స్వర్ణకారుల సంక్షేమ సంఘం నాయకుల ఆధ్వర్యంలో పురవీధులలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. హాల్ మార్కింగ్ పాత విధానాన్ని స్వాగతిస్తూ హెచ్యుఐడి కొత్త విధానాన్ని వ్యతిరేకించారు. ర్యాలీ అనంతరం తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు. స్వర్ణకారుల సంఘం నాయకులు విలేకరులతో మాట్లాడుతూ 16 సంవత్సరాలుగా సజావుగా కొనసాగుతున్న పాత హాల్ మార్కింగ్ వ్యవస్థ రిటైల్ వ్యాపారులు, చిన్న చిన్న స్వర్ణకారులు, చిన్న చిన్న వ్యాపారవేత్తలకు చాలా మంచి ప్రక్రియ అన్నారు. హెచ్యుఐడి ప్రక్రియ కారణంగా వినియోగదారులకు సైతం నష్టపోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. బంగారు కత్తిరించిన తర్వాత హాల్ మార్క్ కేంద్రాలు హాల్ మార్క్ స్టాంపును ఇస్తాయి. అలాంటి సమయంలో దాని డిజైన్ కోల్పోతుంది, ఆభరణం విక్రయం కాకుండా వృద్ధ అవుతుందన్నారు. వినియోగదారులకు విక్రయించలేం, వినియోగదారులు కూడా వేరే విధంగా వినియోగించుకోలేరు. పెనాల్టీ నిబంధనలు సివిల్ స్వభావం కలిగి ఉండాలన్నారు. క్రిమినల్ ప్రాసిక్యూషన్ తొలగించాలని అభ్యర్థించారు. కొత్త చట్టాల ద్వారా ఆభరణాల వ్యాపారులు రిజిస్ట్రేషన్ రద్దు చేయరాదన్నారు. సివిల్ నేరానికి రిజిస్ట్రేషన్ రద్దు లాంటి క్రిమినల్ చర్యల వలన లక్షలాది ప్రజలు జీవనోపాధిపై ప్రభావం చూపుతుందన్నారు. తద్వారా నిరుద్యోగత ఏర్పడుతుందని వారు స్పష్టం చేశారు. ఈ సమయంలో చాగాళ్లమర్రిలోని స్వర్ణకారులు పాల్గొన్నారు. రన్నింగ్ చేసే వీడియో కంపెనీ
ప్రముఖ వ్యాపారవేత్త ప్రజాసేవకుడు సూర శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు శ్రీకాకుళం నగరంలో ఘనంగా జరిగాయి. ఆయన జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పేద ప్రజలకు అండగా ఉండేందుకు ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ను ప్రారంభించారు. శ్రీకాకుళం నగరంలోని రెల్లి వీధిలో రామమందిరం, ఎచ్చెర్ల మండలంలోని తోటపాలెం గ్రామంలో ఎస్సీ కాలనీ వాటర్ ట్యాంక్, రచ్చబండ మరియు ప్రజల కోసం ఉచిత అంబులెన్స్, మంచినీటి ట్యాంకర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా పేద ప్రజలకు తనవంతు సాయంగా అందించేందుకు ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా ఇకపై ప్రజలకు సాయం అందిస్తామని తెలిపారు. గతంలో శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి పనులను నేడు త్వరితగతిన పూర్తి చేసి పేద ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించామని అన్నారు. పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా ఎస్ఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్, మంచినీటి వాటర్ ట్యాంకర్ను తన స్వంత నిధులతో ఏర్పాటు చేశామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంచుతామని, అదేవిధంగా గతంలో తాము మాట ఇచ్చిన తోటపాలెం గ్రామ ఎస్సీ కాలనీ వాసులకు వాటర్ ట్యాంకును, రచ్చబండను నిర్మించి ఇవ్వడం జరిగిందని అన్నారు. తన యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని, అందరి సహకారంతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన చెప్పారు. సూర శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా ఆయన పేరు మీద నారాయణ తిరుమల, ఉమారుద్ర కోటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ ఆలయాల్లో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈశ్వరీదేవి అమ్మవారి దసరా మహోత్సవాల్లో భాగంగా 5 రోడ్ల కూడలలో ఉన్న స్వామివారి పీఠాలను రోడ్డు విస్తరణలో భాగంగా పెకిలించి వేశారు. దసరా మహోత్సవాలు రాబోతున్నాయి. మరి పీఠాలను ఎప్పుడు నిర్మిస్తారో చెప్పలేని దయనీయ స్థితిలో ఉన్నారు. నాయకులు ఇప్పటికైనా గుర్తెరిగి గతంలో ఉన్న 2 రజతాలను నిర్మించాలి, లేకపోతే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు తెలిపారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం సోమిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ నరసన్నపల్లి గ్రామం యువర్స్ కాలనీ నందు తాగునీరు సరఫరా చేస్తున్న పైపు లీకేజ్ అవుతోంది. నీరు వృధా అవడమే కాకుండా మల్లేపల్లి బ్రహ్మంగారి మఠం వచ్చే రోడ్డు మీద ప్రవహించడంతో రోడ్డు గుంతలు పడి వాహనాలకు ఇబ్బంది కలిగిస్తోంది. తక్షణమే పంచాయతీ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రావడం జనసేన పార్టీ విద్యార్థి సంఘాలు, విద్యార్థుల విజయమని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్ పేర్కొన్నారు. సోమవారం విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘ చరిత్ర కలిగిన బీటీ కళాశాల ఎన్నో ఒడిదుడుకుల మధ్య ప్రభుత్వ పరం కావడం సంతోషంగా ఉందన్నారు. బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద విద్యార్థులకు విద్య అందించాలని, వ్యవస్థాపకురాలు అనిబిసెంట్ ఆశయాలు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ఉత్తన్న, లక్ష్మీపతి, రవి పాల్గొన్నారు. విద్యార్థి సంఘాలు, నాయకులు అందరూ, మా తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా, మేమందరూ కూడా 20 రోజుల నుంచి పోరాటం చేస్తాం. అడ్మిషన్స్ స్టాప్ చేసినారు, కాలేజీ మూత వేస్తున్నారు, ఏదేదో ప్రైవేటైజేషన్ చేస్తారంట అని టాక్స్ వచ్చినాయి. అడ్మిషన్ నోటీస్ బోర్డులో అయితే అడ్మిషన్స్ స్టాప్ అని బోర్డులో వేసినారు. సో ఆ వేసినప్పటి నుంచి 20 రోజుల నుంచి మేము అందరూ పోరాటం చేసి దీన్ని యూనివర్సిటీగా చేయాలని, గవర్నమెంట్లో కలుపుకోవాలని, మళ్ళా బీటీ కాలేజ్ పూర్వ వైభవం తేవాలనే ఉద్దేశంతో 20 రోజుల నుంచి పోరాటం సుమారుగా అర్థం, మేము గెలిచినట్లే. ఈ రోజుకి 19వ తారీఖు కూడా ఇప్పుడు కరెస్పాండెంట్ గారు చెప్పినారు, ఈ మంత్ 19th ఒక జీవో వచ్చిందని, కాలేజీని గవర్నమెంట్లో కలుపుకుంటామనే జీవో కూడా వచ్చిందని చెప్పినారు, ఇప్పుడే చెప్పినారు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ పోరాటం చేయని దానికి కొన్ని సత్ఫలితాలు వస్తున్నాయి, కాబట్టి దీన్ని ఇంకా ఫాస్ట్గా చేసి అడ్మిషన్స్ త్వరలో ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో మేము ప్రభుత్వంని, కరెస్పాండెంట్ గారిని, బీటీ కాలేజ్ ట్రస్ట్ని కోరుకుంటున్నాం. జై బీటీ కాలేజ్. బెంగళూరులోని వైట్ఫీల్డ్లో కర్ణాటక చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన 66 వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత పాల్గొన్నారు. ప్రకాశ్ అవర వతి
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో పదవి కోడలిది పెత్తన మామదేని వచ్చిన ఓ వార్త పత్రికలో ఎలాంటి వాస్తవం లేదని మాజీ సర్పంచ్ చిట్టి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సర్పంచ్గా గ్రామానికి సేవ చేస్తున్న తప్ప కొంతమంది కావాలనే తనపై బురద జల్లేందుకు రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. అధికారికంగా కార్యక్రమాలకు తమ కోడలైన గ్రామ సర్పంచ్ చిట్టి ప్రత్యూషనే గ్రామ సభలకు జనరల్ బాడీ సమావేశాలకు హాజరవుతున్నారు తప్ప తాను ఎలాంటి సమావేశాలకు హాజరు కాలేదని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ వేమర నారాయణ, టీఆర్ఎస్ నాయకులు చిట్టి జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. సైదాపూర్ మండల్ బొమ్మకల్ గ్రామం మాది. నా పేరు చిట్టి ప్రకాష్ రెడ్డి. నేను ఇంతకుముందు మాజీ సర్పంచ్ చేసి ఉన్నాను. తర్వాత మళ్ళీ మా నా భార్య లేనందున మా కోడలి గారు ప్రతిశారెడ్డిని జనమంతా ఊరంతా కలిసి మీకెందుకు మీరు పనిచే కర్నూలు నగరంలోని గణేష్ నగర్ నేషనల్ ఉమెన్స్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 26వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. కర్నూలు ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని జిల్లా అధ్యక్షురాలు ఎస్ హసీనా బేగం తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హసీనా బేగం మాట్లాడారు. ఈ క్యాంపులో డాక్టర్లు, గైనకాలజిస్ట్ డాక్టర్ శృతి, పేడియాట్రిక్స్ డాక్టర్ ఎం హిమబిందు, డాక్టర్ వాసు పర్యవేక్షణలో పురుషులు, మహిళలు, చిన్నపిల్లల జబ్బులకు ఉచిత పరీక్షలు చేయబడ్డాయని ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నాం, కావున కర్నూలు జిల్లా ప్రజలందరూ తప్పగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ఇందులో భాగంగా ప్రముఖ డాక్టర్స్ డాక్టర్ శృతి గైనకాలజిస్ట్ మరియు డాక్టర్ హిమబిందు పేడియాట్రిక్ అంటే చిన్న పిల్లలకి సంబంధించిన వారు, డాక్టర్ వాసు సో జనరల్ చెకప్స్ మరియు ఈసీజీ మరియు బీపీ మరియు షుగర్ ఫ్రీ చెకప్ ఇక్కడ నిర్వహించబడుతుంది. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ధన్యవాదములు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం అన్నాచెల్లెళ్ల అక్క తమ్ముళ్ళ అనుబంధాలకు ప్రతీక రాఖీ పౌర్ణమని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని నేరెడ్మెట్ డివిజన్లో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని వందలాది మంది సోదరి సోదరి మణులు మైనంపల్లికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపి తమ ఆత్మీయతను పంచుకున్నారు. వీ లవ్ మైనంపల్లి అన్న అంటూ సోదరభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, శోభ, ప్రమీళ, రేణుక, బైజ, సారా, విజయలక్ష్మి, పరిమళ, పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు నాయకులు పాల్గొన్నారు. ఆదోనిలో కార్వేన్పేటకు చెందిన 5 మంది యువకులు ఈత కొట్టడానికి వెళ్లారు. బసాపురం కేసీ కెనాల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ఈత ఆడుతుండగా ప్రవాహాన్ని కొట్టుకుపోగా అది గమనించిన ఒక రైతు ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే చూసి కాపాడగా 4 యువకులు సురక్షితంగా బయటకు వచ్చారు. అక్కడే పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ రైతులు చూసి హుటాహుటను వచ్చి సాయం చేశారు. అప్పటికప్పుడు రెస్క్యూ టీం చేరుకుని వెతకడం మొదలుపెట్టారు. ఎంత వెతికినా ఒక షాకీబ్ అనే అబ్బాయి దొరకలేదు. 24 గంటల తర్వాత శవంగా తేలాడు. వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి పేరు సలీం, తల్లి పేరు నూర్జహా. వాళ్ళిద్దరూ ఏకైక సంతానం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నూతనంగా నిర్మించిన బాలాజీ ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకురావాలని ప్రెస్ క్లబ్ కృషి చేస్తుందని స్థానికంగా ఉన్న అన్ని కుల సంఘాలు మద్దతు తీసుకోవాలని నిర్ణయించింది. బాలాజీ ఆలయం గురించి మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు కలెక్టర్కి ప్రెస్ క్లబ్ తరపున వినతి పత్రం అందజేస్తున్నామని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చెక్కపల్లి రాజమల్లి అన్నారు. ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు వేల చందాలిచ్చిన దాతలకు పనిచేయని పాసులిచ్చి అవమానపరిచారని అన్నారు. ప్రెస్ క్లబ్, వాట్సాప్ గ్రూప్లో కానీ ఇతర కార్యక్రమాలు విలేకరులు చేపడితే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం ఉన్న ప్రెస్ క్లబ్ స్టేట్ రిజిస్ట్రేషన్ అయిందని, ఎవరైనా ప్రెస్ క్లబ్ను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలుంటాయని తెలిపారు. గ్రామంలో పాత్రికేయులు శివకుమార్, వెంకన్న, తిరుపతి రెడ్డి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏ పత్రిక ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవరైనా
ఆ కార్యక్రమాన్ని కవర్ చేసి ప్రజలకు అందజేయాల్సిన తాపత్రయమే ఉంటది ఇంకో ఆలోచన ఉండదు దేవాలయ నిర్మాణం సంతోషకరం ఈ దేవాలయంని దేవుని దగ్గరికి అందరూ రావాలని ఆకాంక్ష ప్రతి గుడికాడ ఏ గుడికాడైనా ఎంత మంది భక్తులు వస్తే అంత మంచి ఎల్లంద క్లబ్లో జరిగిన భూపాలపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు కుమారుడు విరించి వెడ్స్ సౌభాగ్యవతి భార్గవిల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సింధు మండల పార్టీ ప్రెసిడెంట్ సాంబమూర్తి కౌన్సిలర్ సిరూప అనిల్ టీబీజీకేఎస్ నాయకులు కొక్కుల తిరుపతి బడితల సమ్మయ్య సమ్మిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్కు మద్దతుగా ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ కార్యక్రమంలో ఐఎంయు జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి విజయ చందారెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్ రాష్ట్ర యాక్షన్ కమిటీ చైర్మన్ కె అశోక్ రెడ్డి కార్యవర్గ సభ్యులు కె కార్తిక్ అంజిత్ చంద్ర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ప్రాణాలను గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని హైదరాబాద్ నుంచి తిరుమల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు శ్రీ బాలకృష్ణ గురుస్వామి బృందం సోమవారం మధ్యాహ్నానికి కర్నూలు జిల్లా వారోకల్ మండలానికి చేరుకున్నారు గోభక్తులు హిందూ బంధువులు పెద్ద ఎత్తున గోవిందస్వామి భక్తులకు ఘనస్వాగతం పలికి అడుగడుగునా నీరాజనాలు పలికారు గోహత్యలు ఆపాలని గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని పాదయాత్ర చేస్తున్న స్వాములకు వారవకల్ గ్రామ ప్రజలందరూ హృదయపూర్వక అభినందనలు తెలియజేసి వారి సంకల్పం నెరవేరాలని కోరుకున్నారు కూడా వారి యొక్క సపోర్ట్ కావాలి అనే ఉద్దేశంతో అలానే పాదయాత్ర చేస్తూ గోవులను మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి నుంచి వచ్చే మనకు ఉపయోగాలు తెలియజేస్తూ హైదరాబాద్ నుంచి తిరుపతి పాదయాత్ర చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఈ కర్నూలు ప్రాంతంలో ఎండలు చాలా ఎక్కువ అలాంటి పరిస్థితుల్లో కూడా పాదయాత్ర చేస్తూ ఎక్కడ ఆగకుండా వెళ్తున్నారు వారికి మేము ఏదో ఉడత సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఓరకల్ సర్పంచ్ గా నేను వచ్చాను మా గ్రామస్తుల తరఫు నుంచి ఈ పాదయాత్రలో వీళ్ళు ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో అయిన సందర్భాన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉండే ఐదవ శక్తిపీఠం శ్రీ బాలబ్రహ్మేశ్వర అమ్మవారి ఆలయం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టనున్నారు ఈ నెల 24 నుంచి పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో ఆటంకాలు దరిచేరరాదని సైకిల్ యాత్ర చేపట్టిన మోహన్ రెడ్డితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వీడియో కాల్లో మాట్లాడుతూ పాదయాత్ర 24 తేదీన ప్రస్తుతానికి మార్పులు చేయడం జరిగిందని జాగ్రత్తగా సైకిల్ యాత్ర పూర్తి చేయండి అని అన్నారు డేటు పోస్ట్పోన్ అవుతుంది ఇలా డిసైడ్ చేస్తాం డేటు ఒక టూ డేస్ పెరుగుతుంది డేట్ కళ్యాణ్ సింగ్ గారు తోట వచ్చింది డేట్ కావాలి డేట్ తో మీకు అవసరం లేదు కదా వెళ్ళమని జాగ్రత్త మరి వెళ్ళంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రెండవ రైల్వే గేట్ దగ్గర ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆరోగ్య సమస్యలు మెరుగైన చికిత్సల కోసం కర్నూలుకు వెళ్లే క్రమంలో రోగులకు ఈ రైల్వే గేట్ పడడంతో వారికి ప్రాణ సంకటంగా మారుతుందని పలువురు వాపోతున్నారు ప్రస్తుతం గద్వాల ఆర్ఓబీ పనులు ముగింపు దశలో నడుస్తున్న నేపథ్యంలో పట్టణంలోని కొన్ని ట్రాఫిక్ నియమాలు సడలింపులు చేస్తూ వాహనాలను రెండో రైల్వే గేట్ నుంచి మళ్లించిన విషయం తెలిసిందే అయితే అత్యవసర చికిత్సలో భాగంగా అంబులెన్స్లకు మాత్రమే ఆర్ఓబీపై తిరిగే వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు